కాచిగూడలో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం తప్పింది. కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న ట్రైన్ ను వెనుక నుంచి వచ్చిన ఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలైనట్టు తెలుస్తోంది. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ బోగిలోనే ఇరుక్కున్నాడని తెలుస్తోంది. అతనిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ లోపం వల్లనే ఒకే ట్రాక్ పైకి 2 రైళ్లు వచ్చాయని సమాచారం. టెక్నికల్ లోపం వల్ల ట్రైన్ పట్టాలపై ఆగిపోయిందని తెలుస్తోంది. సిగ్నలింగ్ వ్యవస్థలో రెడ్ సిగ్నల్ పడాల్సిన దానికి బదులు గ్రీన్ సిగ్నల్ పడడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఎంఎంటీఎస్ రైలు ముందుగా ఉన్న రైలును ఢీకొట్టడంతో ఎంఎంటీఎస్ రైలు 6 బోగీలు పక్క పట్టాలపైకి వెళ్లాయి. ఫలక్నామా నుంచి సికింద్రాబాద్ కు ఎంఎంటీఎస్ రైలు వెళ్తోంది. ఒకవేళ రైళ్లు స్పీడ్ మీద ఉంటే ఘోర ప్రమాదమే జరిగేది. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు దీనిపై విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రూట్ లో వెళ్లాల్సిన రైళ్లన్నీ రద్దు చేసి రూట్లు మార్చారు.